వెల్కమ్ టు సస టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భక్తి శ్రద్ధలతో షిరిడి సాయిబాబా వారి 186వ జన్మదిన వేడుకలు నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ మాగున్నిసా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 18 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంట్‌కు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 26వ వార్డులో నెలకొన్న సమస్యలపై వార్డు పర్యటనలో పాల్గొన్న నాగిన రవి సింగారెడ్డి లబ్ధిదారులకు 488000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి విజయ డైరీ అందిస్తున్న సంక్షేమ పథకాలను మరియు సాంకేతిక వనరులను పాడి రైతులు సద్వినియోగం చేసుకొని అధిక పాల ఉత్పత్తి సాధించాలని కోరిన చైర్మన్ ఎస్వి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ఓటర్ నమోదు మరియు చేర్పుల మార్పుల జాబితా ఏర్పాటు ప్రక్రియపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో వెలిసిన షిరిడి సాయిబాబా దేవస్థానంలో సాయిబాబా 186వ జన్మదిన వేడుకలు మంగళవారం ఉదయం 5:15 నుండి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి ఈ వేడుకల్లో శిల్పమైల సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి హాజరై బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి అందుకున్నారు విశేషంగా భక్తులు సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చక స్వాముల ఆశీర్వచనాలు స్వీకరించారు వేడుకలను ఆలయ నిర్వాహకులు ఎల్నా స్వామి దంపతులు మరియు ప్రభాకర్ ఘనంగా చేపట్టారు శ్రీ శిరిడి సాయిబాబా 186వ జన్మదినమును పురస్కరించుకొని ఉదయం నుండి ప్రత్యేక పూజలు కాకడ హారతి అభిషేకం సత్యవ్రతం ఊరేగింపు నిర్వహించారు బాబా జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా శిల్పమైల సహకార్ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి హాజరై బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం హారతి పుష్పాభిషేకం భక్తాదులకు అన్నప్రసాద వితరణ సాయంత్రం సంధ్యా హారతితో వేడుకలు ముగిశాయి విశేషంగా భక్తాదులు పాల్గొని బాబా జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు ఈ ఆలయం శ్రీ జంబులాపురం సుత్తిదేవి అనుగ్రహంతో బాబా గుడి నిర్మాణం జరిగి 3 సంవత్సరాలు అయింది అప్పటి నుంచి చాలా గొప్పగా అభివృద్ధి అవుతుంది భక్తులు సహాయ సహకారాలు బాగా అందిస్తున్నారు ఈరోజు ప్రత్యేకంగా బాబావారు జన్మదినంగా అంబుల సాంబశివరావు గురుగారు 1835లో గంగా భవాధీక్షులు వారి యొక్క జన్మించడం జరిగింది అనే ఉద్దేశంతో 186వ జన్మదినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఈ ఆలయం నందు భక్తాదులందరూ వచ్చి వేడుకలు జరుపుతున్నారు వచ్చిన భక్తాదులందరికీ కృతజ్ఞతలు ఇలాగే మునుముందు అన్ని కార్యక్రమాలు చేస్తామని భక్తాలు తప్పనిసరిగా రావాలని ఈ ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ కృతజ్ఞతలు సాయి భక్తులకు నమస్కారం అండి ఈరోజు జంబులా పరమేశ్వర అమ్మవారి ఆలయంగా వెలిసిన శ్రీ శ్రీడి సాయిబాబా వారి ఆలయంలో బాబావారి 186వ జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నాము మరి ఈరోజు బాబావారి ఆలయంలో ఉదయం వేళ కాకడ హారతి నుంచి ప్రారంభమై బాబావారికి అభిషేకంలో అనేక మంది భక్తులు పాల్గొని విశేషంగా అభిషేకాలు కావించడం జరిగింది ఆమెన బాబావారికి అలంకారం చేయడం జరిగింది మరి భక్తులు తండోపతండాలుగా వచ్చేసి బాబావారిని దర్శించి వెళ్తున్నారు ఇందులో భాగంగా నంద్యాల శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి శ్రీమతి నాగిన్ రెడ్డి గారు కూడా విచ్చేసి శ్రీ శ్రీడి సాయిబాబా వారి జన్మదిన వేడుకలో పాల్గొని వెళ్ళడం జరిగింది చాలా సంతోషం భక్తులందరూ విరివిగా పాల్గొంటున్నారు వారందరిపై కూడా ఆ శ్రీడి సాయినాథుని సంపూర్ణ కరుణా కటాక్షంలో ఎలవేలంటూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సుఖ సంపత్తులతో భక్తులందరూ శోభిల్లాలని ఆ శ్రీడి సాయినాథ్ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ జై సద్గురు సాయినాథ్ మహారాజ్కు జై
నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబున్నిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా నంద్యాల మున్సిపల్ పరిధిలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ప్రవేశపెట్టిన అజెండాకు మెజారిటీ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపారు. నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధి దిశగా కృషి చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా పిలుపునిచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశావళి కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ సమావేశంలో చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రతి ఇంటికి 3 బుట్టలను పంపిణీ చేయడం జరిగిందని, రాష్ట్రంలో 3 బుట్టలను పంపిణీ చేసిన మొట్టమొదటి నంద్యాల పురపాలక సంఘం ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. సమావేశంలో నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి, ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడే పరిష్కరించారని, సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యేకు 6వ వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ మరియు కోఆప్షన్ సభ్యులు పడకంట్ల సుబ్రహ్మణ్యంలు అభినందనలు తెలిపారు. పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని సభ్యులు కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించిన వివరాలను తెలియజేయాలని కమిషనర్ను పడకంట్ల సుబ్రహ్మణ్యం కోరారు. పట్టణంలో పారిశుద్ధ్యం నిర్వహణకు సిబ్బందిని పెంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. మొట్టమొదటి రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ మన నంద్యాల మున్సిపాలిటీ. దానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కౌన్సిల్ సభ్యులకు మరియు అధికారులకు, మీడియా వారికి, నంద్యాల పట్టణ ప్రజలందరికీ కౌన్సిల్ సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా అజెండా స్టార్ట్. అధ్యక్ష, గత నెల 26వ తేదీన ఎమ్మెల్యే శంకరకృష్ణ కిషోరెడ్డి గారు 33వ వార్డులో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ప్రజా దర్బార్ వచ్చిన సమస్యను తక్షణ దాదాపు 40కి పైన అధ్యక్ష ఆర్థిక సమస్యలు కానీ, ఆర్థిక సమస్య ఉన్నవాళ్ళు, హెల్త్ రీజన్స్ ఉన్నవాళ్ళు, నిత్యావసర వస్తువులు ఇంట్లో అవసరం ఉన్న వాళ్ళు 40 మందికి పైగా తక్షణ సహాయం అందించారు మన ఎమ్మెల్యే గారు. దాంతోపాటు అధ్యక్ష, ఇంటి స్థలకు అప్లై చేసినప్పుడు కొన్ని రీజన్స్ వల్ల మా వాళ్ళు కొన్ని రిజెక్ట్ అయ్యాయి అధ్యక్ష. ఆ చిన్న చిన్న రీజన్స్ కూడా ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దాదాపు విత్ ఇన్ 1 వీక్లో అధ్యక్ష అప్లికేషన్ని మళ్ళీ ప్రాబ్లమ్ ఉన్నటువంటి రిజెక్ట్ అయిన ప్రాబ్లమ్ని ఎప్పుడే సాల్వ్ చేసి అప్లికేషన్ని అధ్యక్ష అప్రూవ్ చేయడం జరిగింది. అధ్యక్ష, దాదాపు 15 పైన అప్లికేషన్స్ అప్రూవ్ చేశారు. మా వార్డు జరిగినప్పుడు ప్రజలు, మా వార్డు ప్రజలు మంచి పైప్ లైన్ లేదని అందరికి విన్నవించుకున్న వెంటనే ఈ కౌన్సిల్లో దాన్ని అప్రూవ్ చేసినందుకు దాదాపుగా 21,50,000 రూపాయలు పైప్ లైన్ కోసం ఏర్పాటు చేసినందుకు ముందుగా నేను కౌన్సిలింగ్ వారికి నేను ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ దీన్ని ఇంత త్వరగా చేయదనినందుకు ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక మా వార్డు ప్రజల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అదేవిధంగా చిన్న చెరువు కట్ట కోసం కూడా మరొక 15 లక్షల రూపాయలను మా వార్డుకు శాంక్షన్ చేసినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాకు ఈ మా వార్డు ప్రజాదర్పాలు జరగడం నిజంగా మా అదృష్టమే. మాకు కానీ ఇంకొక వార్డులో అక్క వాళ్ళకి 33వ వార్డు జరగదు. ఎందుకంటే మేము సమస్యలు మేము త్వరగా నిర్ణయించుకోవడం మాకు వేడుక జరిగింది. ప్రజాదర్పాలు అంటే ప్రజల కోసం కాదు, మా కోసం కూడా అన్నట్టుగా ఏర్పడి ప్రజలు మా సమస్యలు నిర్ణయించుకొని వెంటనే సమస్యలు పరిష్కరించుకోలేని రకంగా ప్రజాదర్పాలు కార్యక్రమం విజయవంతమైనందుకు మేము మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. కర్నూలు జిల్లాలో ఎక్కువ అంటే నంద్యాలలో కూడా డెంగ్యూ వ్యాధులు ఎక్కువైనాయి అధ్యక్ష. దానికి కొంచెము చర్యలు బాగా తీసుకొని, ఎందుకంటే పూర్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఈ డెంగ్యూ వ్యాధి వలన ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు సరిగ్గా చూపించగలిగిన పరిస్థితి ఉంది. వాళ్ళ కోసము మంచి వైద్యము ఇచ్చి మన ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా వాళ్ళకి ఇప్పించాలని కోరుతున్నాను. వార్డులలో డెంగ్యూ వ్యాధి వ్యాపించకుండా
గట్టి చర్యలు తీసుకొని ఏం స్ప్రే చేస్తారో ఏమో దాని మీద దృష్టి పెట్టి మీరు ఖచ్చితంగా మన నంద్యాల ప్రజల వాళ్లకు కాపాడే విధంగా చూడాలని నేను కోరుకుంటున్నాను. మనము మున్సిపల్ షాపులను పబ్లిక్ యాడ్ చేస్తున్నారు కదా, మనము అది లేకుండా ఏం చేయండి, ఏంటి ఓపెన్ టెండరు కానీ 30% మనము ప్రతిసారి వాళ్లకు పెంచుతున్నాం కదా. ప్రైవేట్ వాళ్ళకంటే మన దాంట్లో 30% ఎక్కువ, కొన్ని షాప్స్ మనకు డెవలప్మెంట్ లేకుండా పోతున్నాయి మన ముప్పల షాప్లు. అటు లేకుండా దానికి తగ్గించే విధంగా వాళ్ళు కంటిన్యూషన్ వ్యాపారం చేసుకునే విధంగా మనం చూస్తే బాగుంటుంది, మనకు మున్సిపల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే అందరూ అద్దెలు బకాయిలు అటు నింపేస్తున్నారు, 30% పెంచే వరకు ఎవరు కట్టలేకుండా ఏమో ఆశ్రత ఫస్ట్ పోటా పోటీగా తీసుకుంటున్నారు, మున్సిపాలిటీకి నష్టం కలిగిస్తున్నారు. ఈ మధ్య గమనిస్తే మనం పట్టణంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి, కానీ డెంగ్యూ కేసులు అయితే ఎక్కువయ్యాయి. వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది, అందుకనే మరి కరోనా కేసులు తగ్గాయని నేను భావిస్తున్నాను. దీనికి కారణం మా ఎమ్మెల్యే గారు, అలాగే మా సచివాలయ వ్యవస్థ. అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి పట్టణంలో ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు, ఫాగింగ్ ఇలాంటివి ఇంకా శానిటేషన్కు సంబంధించి ఇంకా చర్యలు గట్టిగా తీసుకోవాలని ఎక్కువగా చేయాలని మీ ద్వారా కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. అధ్యక్ష మీ ద్వారా ఈ సభకు ఎన్డిపి అధ్యక్ష న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అధ్యక్ష, అది మన మున్సిపాలిటీలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేటువంటి ఒక అంశాన్ని కమిషనర్ ద్వారా సభకు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మన యొక్క మున్సిపాలిటీలో 4 హై స్కూల్స్ ఉన్నాయి, వాటిని జూనియర్ కాలేజెస్గా ఎప్పుడు కన్వర్ట్ చేయబోతున్నారు అనేటువంటి ఒకటి మొదటిది అధ్యక్ష. అదేవిధంగా 4-7 కింద రాష్ట్రంలో 2000 పాఠశాలలో అభివృద్ధి పరచాలని అధ్యక్ష కొన్ని కోట్ల రూపాయలతో, అదేవిధంగా మన యొక్క పట్టణంలో ఎన్ని పాఠశాలలు 4-7 కిందకి వచ్చాయో మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతా ఉన్న అధ్యక్ష సభకు తెలియజేయమని చెప్పేసి. అదేవిధంగా నంద్యాల ప్రజల యొక్క చిరకాల వంచ మైనార్టీ జూనియర్ కాలేజ్ దానికి కూడా భవనాలు ఇచ్చి ప్రారంభించినటువంటి జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గర్ల్స్ జూనియర్ కాలేజీకి భవనాలు సరిగా లేకపోతే ఫండ్స్ తెప్పించి అవి కూడా నిర్మాణంలోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన శాసనసభ్యుని అభినందిస్తూనే మరొక మాటలు ఈ సభకు మీ ద్వారా కమిషనర్ గారిని నేను అడిగినటువంటి వాటికి తెలియజేయవలసిందిగా కోరుతాం అధ్యక్ష. ఎమ్మెల్యే గారు ముందు పీట వేస్తున్నారు, దానికి ఉదాహరణే మన మున్సిపల్ స్కూల్స్లలో పిల్లల స్ట్రెంత్ పెరగడానికి అది పెద్ద ఉదాహరణ. మీరు చెప్పిన వివరాలని కమిషనర్ గారు ఉన్న ప్రొసీజర్ మార్చేసి కొత్త ప్రొసీజర్ ప్రకారంగా 5+3+3+4 అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1-2 ఇంతవరకు మనకి ఎలిమెంటరీ స్కూల్ ఆ విధంగా ఉండే విధంగాను, ఆ తర్వాత 4-3-4-5 ఒక క్లాస్గా ఉండే విధంగాను 3, తర్వాత 6-7-8 ఒక సెక్టర్గాను, తర్వాత 9-10 ఇంటర్మీడియట్ ఒక విధంగా, అంటే ఈ విధంగా 5-3-3-4 ఈ కొత్త సిస్టమ్ని జాతీయ నూతన విద్యా విధానం 2020 కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ వెసులుబాటును బట్టి రాబోయే సంవత్సరాలు అమలు చేసుకోమని చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని హర్షిస్తూ ఆ నూతన విద్యా విధానాన్ని టూ స్పీడ్తో అమలు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. జరిగే కార్యక్రమంలో భాగంగా ముందుగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 1-2 వాటిని మాత్రమే పెట్టాలి కాబట్టి, అయితే ఎలిమెంటరీ స్కూల్స్లో ఉన్న 4-5 తరగతుల్ని 3-4-5 వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి దగ్గరగా ఉన్న హై స్కూల్లో చేర్చాలి. ఆ విధంగా చేరిస్తే ఈ 3-4-5 స్కూల్స్కి హై స్కూల్ చాలా దూరం ఉంటుంది కాబట్టి వెంటనే చేస్తే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి వెసులుబాటును బట్టి ఆ స్కూల్లో కనుక ఎలిమెంటరీ స్కూల్లో వసతులు బాగా ఉంటే కనుక అక్కడే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలు దానిలో చేర్చేయాలి. అంటే ఎలిమెంటరీ స్కూల్ ఏదైతే ఉందో దానిలోకి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ అంగన్వాడీ స్కూల్స్ మొత్తాన్ని కూడా ఎలిమెంటరీ స్కూల్లో క్లబ్ చేయాలి అవకాశం ఉంటే, దానికి దగ్గరలోనే హై స్కూల్ ఉంటే కనుక
మూడు నాలుగు ఐదు తరగతి తీసుకుని హై స్కూల్లో మార్చాలి. ఒక 14 ఎలిమెంటరీ స్కూల్స్ హై స్కూల్స్ మెర్జ్ చేయడానికి, అదేవిధంగా 14 చోట్ల అంగన్వాడీ స్కూల్స్ ని ఎలిమెంటరీ స్కూల్స్ లో కలపడానికి ప్రభుత్వం తయారు చేసాము. దీనిపైన పూర్తి స్థాయిని కసరత్తు చేయాలి. చేసిన తర్వాత ఈ కార్యక్రమం అమలు చేస్తాము. అంటే నాడు నేడుకు సంబంధించి మనకైతే అఫీషియల్గా 4+4 ఎలిమెంటరీ స్కూల్స్ 4, హై స్కూల్స్ 4 వచ్చినవి. ఆ తర్వాత మరొక 14 ఎలిమెంటరీ స్కూల్స్ను కూడా ప్రతిపాదించి జిల్లా కలెక్టర్ ద్వారా ఈ యొక్క పంపించారు. ఈ 18 స్కూల్స్ సంబంధించి మన సీడిఎంఏ గారి దగ్గర నుంచి అప్రూవల్ రాలేదు కాబట్టి అదేమైనా చేయలేము మనం. ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 8 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంటుకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఆక్సిజన్ ప్లాంటును త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హాస్పిటల్ అధికారులు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ ఆసియా, కౌన్సిలర్లు, మండల స్థాయి నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఆత్మకూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ హాస్పిటల్ నందు నూతనంగా 18 లక్షల వ్యయంతో నూతన ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని వసతులతో ప్రజలకు వైద్య సదుపాయాలను అందేలా ప్రభుత్వం అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల పట్టణం 26వ వార్డులో నెలకొన్న సమస్యలను స్థానిక కౌన్సిలర్ మేష చంద్రశేఖర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వారి సతీమణి నాగినరవి సింగారెడ్డి పర్యటించి సమస్యలను త్వరలో పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. వార్డు పర్యటనలో రోడ్లు, నీటి పైప్లైన్, డ్రైన్లు తదితర సమస్యలను గుర్తించడం జరిగింది. వీరి వెంట కౌన్సిలర్ చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యురాలు శోభారాణి, వైసీపీ నాయకులు భాష, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కౌన్సిలర్ చంద్రశేఖర్, కోఆప్షన్ సభ్యురాలు మాట్లాడుతూ వార్డులో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే శిల్పరవిచంద్ర కిషోరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సతీమణి నాగినరవి సింగారెడ్డి వార్డులో పర్యటించి సమస్యలను గుర్తించి సమస్యలను అధికారులతో చర్చించి త్వరలో పరిష్కరిస్తామని తెలిపారన్నారు. వార్డులో ప్రధానంగా రోడ్లు, డ్రైన్లు, నీటి సమస్య, పైప్లైన్ సమస్యలు గుర్తించారన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి తమ సేవలను అందిస్తామని కౌన్సిలర్ తెలిపారు. ఈరోజు మన 26వ వార్డులో శ్యామ్నగర్లో రోడ్డు సమస్యలు, నీటి సమస్యలు ఇంకా ఉన్నందున మన ఎమ్మెల్యే గారి దృష్టికి నేను తీసుకుపోయాను. తీసుకపోతే ఎమ్మెల్యే గారు రాని పక్షాన మన నాగిని మేడం గారు వచ్చినారు. నాగిని మేడం గారు వచ్చి ఇక్కడ మొత్తం శ్యామ్నగర్ చూసినారు. చూసి సుద్దలపేట పోయి అక్కడ కూడా పైప్ లైన్ కట్ అయింది. ఆ కట్ అయింది కూడా నేను చేసి చేపిస్తానని చూసి వాళ్ళ వాగ్దానం చేసింది. నీటి సమస్య అనేది లేకుండా చేస్తాను, నేను నాకు కలిగింది రెండు అని చెప్పి వాళ్ళ మేడం గారు చెప్పిపోయినారు. అందువల్ల మన సామాన్యంగా ఇబ్బందులు ఏ ఊరే కానీ పడకూడదు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఏ ఇబ్బంది అయితే ఏ ప్రజలకైతే చేయము. మాకు తెలుగుదేశం లేదు, వైఎస్ఆర్ పార్టీ లేదు, మేము అందరికీ కలుపుకొని పోయేదాకా మాకు ఒకటే పార్టీ, వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటే ఇబ్బందులు మా కావాలి చేశారు వీళ్ళు చేశారని అనకూడదు. పెన్షన్ లేదంటే మేము చేయడమే, అంతే. రోడ్లు లేదంటే రోడ్లు చేయడమే, కాలువ లేదంటే కాలువ చేయడమే. అందుకు మా ఎమ్మెల్యే గారు నాగినమ్మ గారిని కొనుక్కొచ్చి నేను చేస్తాను చంద్రన్న అని చెప్పాను. అనేది వాళ్ళు తిరగడం అంత అయిపోయింది, నేను చేస్తాను ఒప్పుకొని చేయండి. ఈరోజు శ్యామ్నగర్ 26వ వార్డును ఎమ్మెల్యే గారు సత్యమణి, శ్రీమతి నాగేశ్వరరెడ్డి గారు సందర్శనం జరుగుతుంది. ఎందుకంటే శ్యామ్నగర్లో చాలా కాలంగా నీళ్ళ వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంది. చాలా చోట్ల పైపులు లీకేజ్ అయిపోయి కొన్ని పని చేయక లేట్ నైట్లో వాటర్ వస్తుండగా అందరూ 26వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు దాన్ని పరీక్షించి ఈరోజు వాళ్ళ మిస్సెస్ నాగిన యొక్క వార్డుకు రావడం జరిగింది. సమస్యలను చూసినారు, చూసి మున్సిపల్ డీకి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి వాటర్ సమస్యను త్వరలో తీరుస్తారు. శ్యామ్నగర్ ప్రజలందరికీ నీటి సమస్య త్వరలో తీరుతుందని ఈరోజు ఇక్కడికి వచ్చి అంతా చూసిపోయిన నాగిన యొక్క థ్యాంక్స్ చెప్పుకుంటూ శ్యామ్నగర్ ప్రజల తరఫున ధన్యవాదాలు.
శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు పట్టణంలో మంగళవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి 12 మంది లబ్ధిదారులకు 488,000 రూపాయల విలువ గల చెక్కులను ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పారదర్శకంగా ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా అవసరమైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సహాయం అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 12 మంది లబ్ధిదారులకు 488,000 రూపాయల విలువ గల చెక్కులను అందించామన్నారు. ఇందులో ఇద్దరు టీడీపీ నాయకులు ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా సాయం అందించారనడానికి ఇదే నిదర్శనమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో పేషెంట్లు లేకపోయినా కొంతమంది దొంగ బిల్లులు పుట్టించి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి డబ్బులు దోచుకున్నారన్నారు. త్వరలో ఇటువంటి దొంగల భరతం పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చూస్తా ఉన్నాను దీంట్లో కూడా పార్టీలో తెలుగుదేశం పార్టీలో అది పార్టీకి ముఖ్యంగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తుల కుటుంబాలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజైతే ప్రజాసంకల్ప యాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో హామీ ఇచ్చిన మేరకు కులం చూడం మతం చూడం రాజకీయాలు చేయమని చెప్పి ఏ విధంగా చెప్పాడో. నంద్యాల పట్టణంలోని కర్నూలు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమితి విజయ డైరీ 32వ వార్షిక సర్వసభ్య సమావేశం సమితి అధ్యక్షులు ఎస్వి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. సంస్థ అభివృద్ధికి ప్రతి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు పాల ఉత్పత్తిదారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ పాటుపడాలని డైరీ చైర్మన్ కోరారు. ఈ సందర్భంగా విజయ డైరీ చైర్మన్ మాట్లాడుతూ 2020-21 సంవత్సరమునకు గాను 190 లక్షల లీటర్ల పాల సేకరణ, 287 లక్షల లీటర్ల పాల అమ్మకాన్ని చేసి 180 కోట్ల టర్నోవర్ను సాధించామని తెలియజేయటకు సంతోషిస్తున్నామన్నారు. అలాగే 2022-23 సంవత్సరానికి 238 లక్షల లీటర్ల పాల సేకరణ, 379 లక్షల లీటర్ల అమ్మకాలు జరపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. విజయ డైరీ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను మరియు సాంకేతిక వనరులను పాడి రైతులు సద్వినియోగం చేసుకుని అధికమైన నాణ్యమైన పాల ఉత్పత్తి సాధించాలని కోరారు. మేనేజింగ్ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ అత్యధిక పోషక విలువలు కలిగిన పాలను కోల్డ్ చైన్ సిస్టమ్కు అనుసంధానం చేసి వినియోగదారులకు అందిస్తున్నామని తెలిపారు. సమావేశంలో పాలక వర్గ సభ్యులు, పాల సంఘాల అధ్యక్షులు, పాల ఉత్పత్తిదారులు, డైరీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫాదర్ ఆఫ్ మిల్క్ రెవల్యూషన్ ఇండియాలో ఆయన విగ్రహావిష్కరణ జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ దానికి చాలా సంతోషపడుతున్నాం, గర్విస్తున్నాం. మా చేతుల మీదుగా ఇద్దరు మహానుభావులు, ఇద్దరు రైతు బాంధవులే. ప్రియాంక గారు లేకుంటే మన పాల నేషనల్ బయట మనం ఈ స్టేజ్లో ఉండే కావాలన్నారు. ఆయనే ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ ది మన మిల్క్ రెవల్యూషన్కి ప్రియాంక గారు వన్ ఆఫ్ ది కాదు, ఈజ్ ద వన్ ఫస్ట్ పర్సన్. రాజశేఖర రెడ్డి గారా మీకు తెలుసు, ఆయన రైతులకు చేసిన సహాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఇద్దరిని ఇక్కడ సాధించాలని చెప్పేసి చేయించాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా కర్నూలు మిల్క్ మీద 32వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈరోజు మొత్తం మంది సొసైటీ కోసం వచ్చారు. ఎట్లా తీసుకుపోవాలి సంస్థ మా యొక్క ఆప్షన్స్ చెప్పినా ప్రొక్యూర్మెంట్ తెచ్చుకోవాలి, తర్వాత సెల్స్ తెచ్చుకోవాలి, ఆ విధంగా ముందుకోవాలి సూచనలు వాళ్ళు ఇచ్చారు. రైతులు వాళ్ళ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పశువులు మంచి నాణ్యమైన పశువులు కావాలా, వాళ్ళు వైద్యం సరిగ్గా అని చెప్పేసి కొంతమంది అడిగారు. లోన్స్ ముఖ్యంగా పశువులు కొనాలంటే లోన్ సబ్సిడీ ఇవ్వడం లేదు గవర్నమెంట్కి, అదొక సమస్య అయింది మాకు. దానికి చూడు మేము ఇప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా 20% మేము సబ్సిడీ మేమే మా డైరీనే బేర్ చేయాలని డిసిషన్ తీసుకున్నాం. ఈరోజు
గంటల పాటు మీటింగ్లో, ప్లస్ ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే మా సభ్యులు అంటే మా సప్లై పాలు సప్లై చేసే రైతు ఎవరైనా సరే చనిపోతే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ప్లస్ వాళ్ళ వివాహం ఏదైనా చేస్తే అమ్మాయి మ్యారేజ్ జరిగితే వాళ్ళకు కూడా 5,000 రూపాయలు కళ్యాణ మస్తు కింద. ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉన్నా కూడా మా యూనియన్ ద్వారా కర్నూలు మిల్క్ యూనియన్ ద్వారా వాళ్ళ క్షేత్రానికి ఏ విధంగా ఉన్నా ఆ విధంగా సూచన చేయండి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం నంద్యాల నియోజకవర్గంలో 2020-22 సంవత్సరానికి గాను ఓటర్ జాబితా తయారీ, కొత్త ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులు వంటి పలు అంశాలపై మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ఆర్ఓ అనురాధ అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎలక్షన్ డీటీ రామనాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఓ అనురాధ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం స్పెషల్ సమ్మరీ రివిజన్ 2020-22 సంవత్సరానికి గాను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు చేయాలని తెలిపారు. అదేవిధంగా ఓటర్ జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపులను తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ జాబితా ప్రక్రియలో సహకరించాలని కోరారు. పొలిటికల్ పార్టీ మీటింగ్కి వచ్చిన అందరికీ నమస్కారాలు. ఇప్పుడు తహసీల్దార్ గారు, ఈఆర్ఓ గారు అంత ఏఈఆర్ఓ గారు చెప్పిన విషయాలన్నీ విన్నారు. ఇప్పుడు మీకు కూడా బాగా తెలిసిన విషయాలు ఇవన్నీ. మనకు ప్రతి సంవత్సరం మనకు ఎస్ఎస్ఆర్ స్టార్ట్ అవుతుంది, స్పెషల్ సమ్మరీ రివిజన్ స్టార్ట్ అవుతుంది. మనకేంటంటే కొత్తగా నేను 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం కొత్తగా ఓటర్గా నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా డెత్ కేసులు ఏమైనా ఉన్నా ఫామ్ 7 వేయాలి తొలగించడానికి. వాటికి మ్యారేజ్ అయినా ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు కొంతమంది, అట్లాంటి వాటికి కూడా మనకి ఇప్పుడు అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది అడ్రస్లు మారింటాయి, కొన్ని కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ప్రతిదానికి ఇప్పుడు ఏర్పాటు చేసిన 2022 ఎస్ఎస్ఆర్లో అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ విన్నవించేది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీ పరిధిలో ఎవరైనా ఉన్నా కొత్తగా ఓటర్లు నమోదు చేయడానికి కానీ డెలిషన్స్ ఏవైనా మీ దృష్టికి వచ్చినట్లయితే అటువంటివి కూడా మా బీఎల్ఓలు ప్రతి పిఎస్ దగ్గర ఉంటారు. ఇప్పుడు మన స్పెషల్ క్యాంపెయిన్ డేస్ కూడా మనం చేస్తాము, అప్పుడు కూడా మీ అందరికీ దండోరా ద్వారా తెలియజేస్తాము, పేపర్ ద్వారా కూడా న్యూస్ అందజేయడం జరుగుతుంది. అప్పుడు మీ దృష్టికి వచ్చిన ఏదైనా సరే దీంట్లో మీరందరూ పార్టిసిపేట్ చేసి కొత్తగా చేర్చడం కానీ తొలగించడం కానీ మార్పులు చేర్పులు అన్నీ చేసుకుంటారని కోరుతున్నాము. ఇవన్నీ ప్రతి సంవత్సరం జరిగే వాటిలో మీ భాగస్వామ్యం కూడా చాలా అవసరమని తెలియజేయడం కోసం మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. అనేది ప్రతి సంవత్సరము స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యి జనవరితో ముగుస్తుంది. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఏవైతే ఎలక్ట్రల్ రోల్ అప్డేషన్ కానీ, పోలింగ్ స్టేషన్స్ యొక్క కండిషన్స్ కానీ ఎనీ అప్డేట్స్ చేయాలన్న ఒక ఉద్దేశంతో స్పెషల్ సమ్మర్ రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపడుతుంది. అందులో భాగంగానే ఇక రాజకీయ పార్టీల యొక్క వారి యొక్క ప్రాతినిధ్యంతో పాటు వారి యొక్క ఇక మార్పులు చేర్పులు ఏవైనా ఉన్నట్లయితే వారి యొక్క అభిప్రాయాలు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వీటిని ప్రపోజ్ చేయడం అనేది జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో షిరిడి సాయిబాబా వారి 186వ జన్మదిన వేడుకలు. నంద్యాల పురపాలక సంఘం అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్పర్సన్ మాగున్నిస. ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 18 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఆక్సిజన్ ప్లాంటుకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 26వ వార్డులో నెలకొన్న సమస్యలపై వార్డు పర్యటనలో పాల్గొన్న నాగిన రవి సింగారెడ్డి. సహాయ నిధి నుండి 12 మంది లబ్ధిదారులకు 488,000 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేసిన శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి.
విజయ డైరీ అందిస్తున్న సంక్షేమ పథకాలను మరియు సాంకేతిక వనరులను పాడి రైతులు సద్వినియోగం చేసుకొని అధిక పాల ఉత్పత్తి సాధించాలని కోరిన చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఓటర్ నమోదు మరియు చేర్పుల మార్పుల జాబితా ఏర్పాటు ప్రక్రియపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.